नमस्ते, पद्मश्री अवार्ड ग्रहीता, रामन मैगसेसे अवार्ड ग्रहीता, पॉलिटिकल साइंस रिटायर्ड प्रोफेसर डॉक्टर शांता सिन्हा गारु मनतो पाटु उन्नारु। वारिनि अडिगि प्रस्तुत सामाजिक राजकीय आर्थिक विषयालनि अडिगि तेलुसुकुंदाम्। अदे विधंगा पिल्ललु महिळलु गुरिंचि कूडा कोन्नि विषयालु अडिगि तेलुसुकुंदाम्। నమస్తే మేడం. నమస్తే. విద్యా ప్రమాణాలు పిల్లలందరికీ సమానంగా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఏ మతానికి సంబంధించిన పాఠశాలలు ఉంటాయి, ఏ మా కమ్యూనిటీ పిల్లలు ఫలానా స్కూల్లోనే చదవాలి అనేసి ఉంటారు. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ కుల మత ప్రాంత వర్గ విభేదాలు నేర్పించినట్టు పరోక్షంగానే అనిపిస్తుంది. కానీ ఇది ఎంతవరకు సమంజసం, దీని మీద డీప్గా చర్చ జరగాలి కదా మేడం. కరెక్ట్, అదే నేను చెప్తున్నాను. నేను అంటే ఇప్పుడు ఈ కుల మత భేదాలు ఉండడానికి వీల్లేదు. స్కూల్ నుంచే ఈ కొత్త విలువల్ని తీసుకొని రావాలి, తర్వాత స్కూల్ నుంచే నేర్పాలి. అంటే ప్రజాస్వామ్య విలువలు స్కూళ్ళల్లోనే నేర్పాలి పిల్లలకి. స్కూల్ ఒకటి సమానంగా ఉండాలి. స్కూళ్ళలో పిల్లలకు కూడా ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా అందరూ ఒకటే, తేడా ఉండకూడదు అన్నది నేర్పడం కూడా స్కూళ్ళల్లో జరపాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకున్నట్లు మేడం, సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి కానివ్వండి, లేదా ఏవైనా సామాజికంగా సాంఘికంగా కొద్దిగా అసమానత్వాలు కానివ్వండి, కేరళలో పొలిటీషియన్స్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది. కానీ మన దగ్గర అలాంటివి, ఇది ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ కొంచెం మిగిలిపోయింది ఒక్కొసరు. కానీ అది ఎంత పెద్దది కొసరు కాదు, అది ఎంత పెద్దది మిగిలిపోయిందో ఆ భావజాలు పోవాలి, కొత్త విషయాలు రావాలి. దాంట్లోనే మనకి ఒక గర్వపడాలి, మేము కూడా మా అందరి పిల్లలు మా బడిలో ఉంటున్నారు అని గర్వపడాలి. ఎందుకు రైట్ ఎడ్యుకేషన్ చట్టం ప్రకారము ప్రైవేట్ స్కూల్స్ 25% రిజర్వేషన్ బడుగు వర్గాలకు ఉందని చెప్పారు, ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వాలని. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ ప్రైవేట్ స్కూల్ ఇస్తుంది 25%? అది చట్టం ప్రకారం ఇవ్వవలసిందే, కానీ అది ఇవ్వడం లేదు కదా. సో ప్రజాస్వామ్యం అన్నది ఏం చేయాలని మీరు అడుగుతున్నారు కదా, ఏం చేయాలంటే స్కూల్ నుంచి మొదలు పెడతాం. స్కూల్లో మంచి విలువలు పిల్లలకు వచ్చేటట్టు చేద్దాం. దాంట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత మన దేశం బాగుపడుతుంది. బాగుపడనే పడదు అని చెప్పి మనం చేయకుండా చేతులు ఎత్తేస్తే మరి అది అన్యాయం అని అనిపిస్తుంది. విద్యా వ్యవస్థ అధికారంగం బ్యూరోక్రాట్స్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటారు. అంతే, మరి ప్రజలు కూడా డిమాండ్ చెయ్యాలి. ఇప్పుడు డిమాండ్ చెయ్యంది ఇలాంటి విలువలకి ఇది దారి దొరకదు. ప్రభుత్వం చెయ్యాలి, డిమాండ్ ఇక్కడి నుంచి రావాలి.